నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వర్షాలు వరదలతో లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ చుప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం. ఈరోజు బోయినపల్లి మండలం నుంచి కుదురుపాక వెళ్లే రహదారిలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మేడిపల్లి సత్యం పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు బన్నెల రమణారెడ్డి, పూరి లక్ష్మీపతి గౌడ్, ఏనుగుల కనకయ్య, ఉయ్యాల శ్రీనివాస్, ఎల్లేష్ వినోద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బాబు, హుస్సేన్, శ్రీకాంత్, లచ్చయ్య తదితరులు ఉన్నారు. వీటికి మేము మొదట మొన్న ఒక్కరోజు కూడా ఒక 3 రోజులు హాస్పిటల్ బోయినపల్లి మండలంలోని లో లెవెల్ బ్రిడ్జిని వెంటనే బోయినపల్లి మండలంలోని లో లెవెల్ బ్రిడ్జిని వెంటనే మేడిపల్లి సత్యన నాయకత్వం మేడిపల్లి సత్యన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతోటి చొప్పదండి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా బోయినపల్లి మండలంలో దాదాపు 8-9 బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలకు అటు వెమ్లవాడ వెళ్ళాలన్నా కరీంనగర్ వెళ్ళాలన్నా బోయినపల్లి మండల కేంద్రానికి రావాలన్నా ప్రతి గ్రామ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇబ్బంది పడ్డరు. ఇంత ఇబ్బంది పడ్డా కూడా కనీసం ఇక్కడున్నటువంటి చాతగాని దద్దమ్మ ఎమ్మెల్యే రవిశంకర్ కనీసం ఏ ఒక్క బ్రిడ్జిని చూడలే, ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారో కూడా చూడలేదు. ఇలా అనేక 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అకాల వర్షాలతోటి ఈ వరదలతోటి పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టి అది సాగుకు ఉపయోగకరంగా లేని విధంగా తయారైంది. ఇలా తూతూ మంత్రంగా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనా వేసి ఒక్కరికంటే ఒక్కరు కూడా పరిహారం ఇవ్వలే. గతంలో ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి వచ్చి ఆనాడు రాళ్లవానతోటి దెబ్బతిన్న పంటలకు తక్షణమే 10,000 రూపాయల పరిహారం ఇస్తాను చెప్పినటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఆ 10,000 రూపాయలు ఎగబెట్టిండు. ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ వరదలతోటి ఇసుక మేటలు పెడితే నామమాత్రంగా వాళ్ళు అంచనా వేసి ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ రవిశంకర్ ఎంతసేపు కూడా టికెట్ ఎట్లా తెచ్చుకోవాలి, టికెట్కి ఏ విధంగా పైరవ్ చేసుకోవాలనే ఒక ధ్యాసలో తప్ప మరి మా మండల ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు ఇంత ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీస సోయి లేకపోవడం చాలా బాధాకరం. ఈ బోయినపల్లి మండలం నుంచి కూడా టీఆర్ఎస్ చెందినటువంటి పెద్ద నాయకులు ఈ మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కూడా ఈ మండలం మీద చిన్న చూపు ఎందుకు నేను అడుగుతున్నా. తక్షణమే ఈ మండలంలోని లో లెవెల్ బ్రిడ్జిలన్నీ హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి వీటి శాశ్వత ప్రాతిపదికన ఈ బ్రిడ్జిలు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చేత కాదని చెప్పండి. ఇంకా 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఇవి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మించిన బ్రిడ్జిలే. ఇప్పుడు దానికి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించడం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక ఈ బోయినపల్లి మండలంలో ప్రతి లో లెవెల్ బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జిగా చేయించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తీసుకుంటాం. మీరు చాతగాని దద్దమ్మలు. ఎంతసేపు మీకు కమిషన్లు, కలెక్షన్లు, మీ కడుపు ఏ విధంగా నిండాలని ఆలోచన తప్ప ప్రజల గురించి చేద్దామన్న ధ్యాస లేదు. నిజంగా రవిశంకర్కి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం శరమున్నా తక్షణం ఈ బ్రిడ్జ్లను కనీసం చూసి వీటికి సంబంధించి ఎస్టిమేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు నాగశేఖర్. ఈరోజు కొడిమేల మండలం పూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు పరిధి మాజీ అధ్యక్షుడు నాగశేఖర్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గోగూరు నాగభూషణం, గడ్డం చంద్రమోహన్, మాణిక్యం, ప్రసూన్ గౌడ్, వినోద్ నాయక్, మ్యాక అంజయ్య, శ్రీను, ప్రేమసాగర్ రెడ్డి, కిరణ్ గౌడ్, మహేందర్ గౌడ్, గంగరాజు, మనోజ్, దేవకిషన్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా చుప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలంలోని
పొడురు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అటు దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారం రావడం జరిగింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారం రావడం జరిగింది. ఇది 10 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కలుపు బాధితుల సమస్య చెప్పరానిది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దుబాయ్ లాంటి, సౌదీ లాంటి, బెహ్రెయిన్ లాంటి, కువైట్ లాంటి దేశాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదని చెప్పి తెలంగాణ బిడ్డలు కార్మికులు కూడా వివిధ దేశాలలో అక్కడ కూడా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులను పట్టించుకునే నాథుడే లేడు. అటు దేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ వేదిక నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది దుబాయ్ లాంటి, సౌదీ లాంటి దేశాలకు వెళ్లి ఉపాధి లేక కంపెనీలు ఎల్లగొట్టిన పరిస్థితుల్లో కూడా కొంత చనిపోయిన డెడ్ బాయ్లు కూడా ఈ రాష్ట్రానికి రాలేకపోవడం జరిగింది. దేశం వెలిగిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం గల్ఫ్లో ఉన్న ఏ ఒక్క కార్మికుడు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ సమస్యలు పోతే దుబాయ్ వనవసరం లేదు, సౌదీ వనవసరం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, మీకు కష్టంగా ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది చెప్పడం జరిగింది. నిన్ననే మల్లేల మండలం బాణాల్లో ఒక గల్ఫ్ బాధి చనిపోవడం జరిగింది. డెడ్ బాడీ కూడా ఈరోజు మార్నింగ్ చేరుకుంది. కొన్మేలు మండలం కానీ, గంగాధర కానీ, చుప్పదండి కానీ, మల్లేలు కానీ, కొన్మేలు కానీ ఈ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఇది మెట్టా ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి చాలా మంది పొద్దు తిరుగు కోసం చదువు లేక, 10th క్లాస్ చదువుకొని ఉపాధి లేక దేశాలు వెళ్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల వారికి వాళ్ళ కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబ యజమానికి రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాఖలు ఎక్కడ లేవు. అసలు వీటిని పట్టించుకొని నాతో లేడు. ఈ వేదిక నుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని, శుంక రవిశంకర్ గాని, స్థానిక సభ్యులు గాని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు మీరు అండగా ఉండే బాధ్యత ఉంది. రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు సకల సర్వే రిపోర్ట్ చేశారు, సమగ్ర సర్వే చేశారు. ఎవరు నిరుపేద కుటుంబాలు, ఎవరు ఎక్కడ ఉంటున్నారు, దుబాయ్ ఉన్న వాళ్ళు ఎవరు, వివిధ దేశాల్లో ఉన్నారు, మొత్తం ఆఫ్ ద రికార్డ్ ఉంది. వారి కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గల్ఫ్ ఉన్న వారికి ధరణి సమస్యలతో వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో, వాళ్ళు ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి తెలియని పరిస్థితి. గల్ఫ్లో ఉన్న జీవించే వారి కార్మికులకు ధరణి సమస్యలు, భూ సమస్యలు, ఎదుర్కొన్న సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చనిపోయిన కుటుంబాలు రోడ్ల పాలే వస్తుంది. ఇలా వారికి ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా విదేశాల్లో ఉండి ఆన్లైన్ ద్వారా డాక్టర్ అంబేద్కర్ కన్న కళలు, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు కూడా ఆన్లైన్ ద్వారా విదేశాల్లో ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా దుబాయ్ పోతే, సౌదీ పోతే ఇక ఓట్ల లిస్ట్కే పేరు తీసేస్తా ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు కూడా దిక్కలేవు. ఇప్పటి వరకు వాళ్ళ మొత్తం డిలీట్ చేస్తా ఉన్నారు. అటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.
మరీ ముఖ్యంగా కరోనా సమయంలో చాలా మంది మన తెలంగాణ బాట పట్టిరు అందమన్న మన మండలకలు ఉన్నారు మన నియోజకవర్గాలు ఉన్నారు అడ కంపెనీ మొత్తం ఎల్లగొట్టినాయి అలా కుటుంబాలను ఈ ప్రభుత్వం గాని ఇక్కడ అధికారులు గాని ఏ రోజు కూడా వాళ్ళని పరమాశించలేదు వాడి కుటుంబాలను ఆదుకోలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నారు 23 లో కాంగ్రెస్ అధికారం రాబోతా ఉన్నది కలుపు బాధితులకు ఏ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా తెలంగాణ ఒక బోర్డు వేదిక దుబాయ్ గాని సౌదీ గాని కువైట్ లో ఉన్నా మన తెలంగాణ కార్మికులకు ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది జిల్లాల్లో కుమిలిపోతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది చాలా మంది జిల్లాల్లో వాళ్ళ కనీసం వాళ్ళ బయటకు వచ్చే పరిస్థితి లేదు మన భారతీయులకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియన్ నెంబర్ తీసుకున్న చర్యలో భాగంగా ఎటువంటి సహకారం కార్మికులకు అందలేదు ఈ రెండు ప్రభుత్వాలు దయచేసి విద్యార్థులారా యువకులారా పేదవులారా మీరందరం గమనించవలసిన అవసరం ఉన్నది ఈ రెండు ప్రభుత్వం కలిసి గలుబ బాధితులను మోసం చేసినాయి కనీసం ఒక డెడ్ బాడీ రావాలంటే అక్కడ 100 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు వేసుకొని చందాలు వేసుకొని బాడీని తీసుకొస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దీనికోసమే అడుగుతా ఉన్నా మేము 2020 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది తెలంగాణ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగికి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నారు రైతన్నలకు కౌలు రైతులకు 12000 రూపాయలు పట్టభూమి ఉన్న రైతుకు 15000 రూపాయలు ఆడపడుచు ఇంటికి గృహిణికి సిలిండర్ విషయం 500 రూపాయలు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టబోతా ఉంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జనవ ప్రతిపక్షం చూస్తా ఉంటే నిరుద్యోగులు వెళ్ళిపోయారు ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చేసినా డిగ్రీ చేసినా వాళ్ళు పోవాల్సిన హైదరాబాదే లేకుండా బెంగళూరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ కూడా నెలకొల్పలే కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీ నెలకొల్పుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్పష్టమైన హామీ ఏంటంటే దేశంలో ఉన్న ఏ రైతైతే ఏ బ్యాంకులో గాని ప్రైవేట్ బ్యాంక్ గాని ప్రభుత్వ బ్యాంక్ గాని ఏ బ్యాంక్ రుణం తీసుకున్నా కూడా దేశం మొత్తం రుణమాఫీ చేపిస్తారని చేస్తారని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారే ఈ మధ్య రుణమాఫీ అని చెప్పిన కేసీఆర్ గారు ఒకటే అడుగుతా ఉన్నా రైతు ఏ బ్యాంక్ రుణం తీసుకున్నాడో దానికి గైడ్ లైన్స్ పెట్టకూడదు 2014 తీసుకున్న కట్టా చేసిన ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ చేసిన వారికి లేక 2018 తీసుకున్న వారికి నువ్వు రైతుకు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు ఈ డెడ్ లైన్స్ ఎందుకు ఈ కట్టాఫ్ డేట్స్ ఎందుకు అడుగుతా ఉన్నా రైతు రుణం తీసుకున్నాడా నువ్వు మాఫీ చేయి కాంగ్రెస్ పార్టీ ఒకసారి గుర్తు చేసుకో కేసీఆర్ గారు మేము అధిక రాజశేఖర అధికారం ఉన్నప్పుడు దేశ రాష్ట్ర మొత్తం ఏ బ్యాంక్ లేసుకో ఒకసారి ఒకటే దఫల మేము మాఫీ చేసినాం ఆ విధంగా మాఫీ చేయి కానీ 2014 తీసుకున్న వరకు 2018 తీసుకున్న వరకు అని చెప్పి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇది బీసీ బంద్తో దళిత బంద్తో ఇటువంటి లోన్లతో ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటా ఉంటే ప్రతి కుటుంబం లబ్ధి పొందింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దళిత బంధు పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు నువ్వు కార్యకర్తలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు కాంట్రాక్టులు నువ్వు వాళ్ళకు కార్పొరేట్ చైర్మన్ గాని ప్రభుత్వ డబ్బును ప్రజలు కట్టే పన్నుల డబ్బులను మీ వ్యక్తిగత కార్యకర్తలకు ఇచ్చే మీకు హక్కు లేదు అది ప్రజల డబ్బు దళిత బంధు కూడా ప్రతి కుటుంబంలో ఉండే దళితులు సర్వే ప్రకారం సమగ్ర సర్వే చేసినావు వారి ఆధారంగా బిలో పావర్టీ ఏమంటారు వారికి కూడా దళిత బంధు ఇవ్వాలి బీసీ బంధు పెడితే నువ్వు ఊరికొక 2-3 చేతి దులుపుకుంటున్నావు ఈ పథకాలు మొత్తం కేవలం ఎన్నికల స్టంట్ ఎవరు నమ్మే ప్రసక్తే లేదు రుణమాఫీ అంతా జరుగుతలేదు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది విద్యావంతుల యువకులు ఆచరణ అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు సోనియా గారు తెలంగాణ సోనియా గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను.
తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉగ్గు కళాకారుడు మిద్దె రాములు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో మిద్దె రాములు 83వ జయంతి సందర్భంగా ఆది శ్రీనివాస్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, అక్కినపల్లి నరేష్, నాగుల రవీందర్ తదితరులు ఉన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు కళాకారుల బృందంతోనే ఇవాళ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకు అంటే తెలంగాణలో అతిపెద్ద కళాకారుడు, ఇవాళ ఎన్నో అవార్డులు తీసుకొని ఇవాళ రాష్ట్రపతి అవార్డు తీసుకున్న మహాఘనత, ఒక పల్లెటూరులో పుట్టి ఇవాళ తెలంగాణకు భారతదేశానికి వెన్న తెచ్చి ఇలా కళాకారులను ఎంతో మందిని, ఒక 100ల మందిని తయారు చేసి ఇలా ప్రజల్లో ఉంచిన మహోన్నత వ్యక్తి ఇలా మిద్దెరాములు గారు. వారి కొడుకు కూడా ఇలా కళాకారులతో మంచి అనుబంధంగా ఉన్న వ్యక్తి కాబట్టి వారికి ఎనలేని ఎంత చేసినా కూడా తప్పనే. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు, వారు పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ, కళాకారుల బృందానికి కూడా ధన్యవాదాలు చెబుతూ, మరియు జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా వారి పరశురామన్న గారు అందరికీ ఈ సందర్భంగా నమస్కారం తెలుపుకుంటూ, జాతీయ అంతర్జాతీయ కళకు నైపుణ్యం మరి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి పెద్దలు మిద్దె రాములు గారు. ఈ ఇంటి లోనికి వస్తేనే ఒక్కొక్కడ గజ్జ మాట్లాడుతుంది, ఒక చెట్టు మాట్లాడుతుంది, ఒక వెలుతురు మాట్లాడుతుంది, ఆయన లోటు ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నది. చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా ఈ జాతీయ స్థాయిలో మరి కళాకారులందరూ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వెలుగుదీసి మన జాతులు, తాడిత పీడిత కులాలు, కళాకారులు ఈ సమాజంలో గొప్పగా ఉండాలని చెప్పి మరి భావించి ఎన్నో కళలకు నైపుణ్యం పోయినటువంటి మరి మిద్దె రాములు గారు మరి మన మధ్య లేకపోవడం అది చాలా బాధాకరం. కానీ ఆయన మీ మనసులో ఉన్నాడు, మీ గజ్జెలో ఉన్నాడు, మీ చప్పుల్లో ఉన్నాడు, నిరంతరం ఆయన చూపు మీ ఆశీర్వాదంగా ముందుకు పోతుందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి గొప్ప కళాకారునికి ఈ కళను ఇంకా జాతీయ స్థాయిలో గొప్పగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాబట్టి ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని వారి జీవన విధానం అందరూ నిరంతరం కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. పట్టణానికి చెందిన యువకులు ఈరోజు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రసింగిరి శ్రీనివాస్ గౌడ్, మరిపల్లి రాజు, సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, చిలుక రమేష్, సంగస్వామి యాదవ్, కనకరపు రాకేష్, ఎల్లాగౌడ్, సాబీర్, భూమేష్, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. ఆసీన నాయకత్వంలో ఆసీనం గెలిపించుకుందని ఉద్దేశంతో ఇలా ఒక 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అంట మేము ఉంటాం. ఆదిత్య అన్న గారు ఎల్లవెల్ల మీ అంట ఉంటాడు, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాడు. మీ అంట బలమైన నాయకుడు ఆదిత్య అన్న ఉంటాడు. ఈ కాంచెలు మీరందరూ మా కుటుంబ సభ్యులే అని భావిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు భీమ్లవాడ పట్టణంలో పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా 25 మంది దాదాపు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా యువతకు చాలా అన్యాయం చేసింది. యువతకు ఉద్యోగాలు చేసా లేక ఏ విధంగానో చిన్ననో పెద్దనో ఆటోలతోనో దానితోనే బతికే విధానం, ఇలా కుటుంబాన్ని పోషించుకునే విధానం ఇవాళ యువకులు అటువైపుగా వెళ్తున్నారు. ఎందుకంటే చదువుకొని కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ యువతను మోసం చేసింది, నిరుద్యోగ భృతి అని అది మోసం చేసింది, ఇవాళ ఉద్యోగాలని ఇంటికో ఉద్యోగమాన్ని మోసం చేసింది. కాబట్టి యువకులందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటా అని
ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాని బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటది. తప్పకుండా వారి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరూ ఆహ్వానితులుగా రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది. ప్రజలు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఇలా యువతను ఆదుకునే విధంగా ముందంజలో ఉంటారు. తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా వారి సేవలు తీసుకొని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ విధానాలకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని కూడా ఇలా వారిని కోరుతున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరి చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రాజు నరేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో వేములవాడకు చెందినటువంటి బీసీ యూనియన్ మరి సభ్యులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం వారందరినీ స్వాగతం చేసే విధంగా సాగర వెంకట స్వామి గారు ఆహ్వానించడం ఇది శుభ పరిణామం. ఈ యువకులు రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డ ఆది శ్రీనివాస్ గారిని గెలిపే న్యాయం దాన్నిగా పలికే విధంగా నిరంతరం కష్టపడుతున్నటువంటి ఈ బిడ్డను శాసనసభ పంపే దిశగా మేమందరం బీసీలందరం ఒక తాటికి పైకి వచ్చి యువకులంతగా కలిసి కట్టుగా ఆయనకు ప్రచారం చేసి ఆయన గెలిపే ధ్యేయంగా మేము పనిచేయడానికి కోసం మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతున్నామని చెప్పి ఒక ముక్త కంఠంతో ఒక నినాదంతో వారందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఏ ఎన్నికైతే రానున్నటువంటి ఏ ఎన్నికైతే ఉన్నదో ఈ ప్రాంతంలో అందరినీ కూడా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపే నాణ్యంగా ముందుకు పోయి ఆది శ్రీనివాస్ గారిని గెలిపిస్తాం, తప్పకుండా గెలిపిస్తాం. ఇది ధర్మంగా జరుగుతున్న ఎన్నిక, న్యాయంగా జరుగుతున్న ఎన్నిక. గత ఎన్నికల్లో గెలిచిన పాలకులు మా పట్ల మా కార్మికుల పట్ల ఎలాంటి పని చేయకుండా మరి అనేక ఇబ్బందులు పడిచేసినటువంటి సందర్భం మేము చూసినాం. కాబట్టి ఆయన గెలిపికే నాందిగా మేమందరం ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన జెండా ఎగరవేసి ఆయన గెలుపుకు మేము బాటలు వేస్తామని చెప్పి వారందరం మాట్లాడడం చాలా సంతోషానిగా కల్పిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం తెలిపే విధంగా ఈ కుటుంబంలో మీరు చేసుకోవాల్సిందిగా మేము అని కోరుతా ఉన్నాం. వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా మరిపేల రాజు గారుల ఆధ్వర్యంలో మరి ఈనాడు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి ఆహ్వానించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వేనాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వారందరూ కూడా కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. వీరు కూడా ఈరోజు నుంచి ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మరి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజాసేవలు ముందుండాలని చెప్పండి బలీన వర్గ సంబంధించిన యువకులు నేను చేరినటువంటి వారందరూ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడే అభివృద్ధి నినాదంతో ముందుకు పోయే క్రమంలో దళిత బంధని చెప్పి ఊరికొక్కటిచ్చిన సందర్భం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి తెలంగాణలో ఊదరగొట్టి ఊరికో ఉద్యోగం వెళ్ళిన పరిస్థితులలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయంటేనే భూమి పూజల జాతరలు కోట్ల రూపాయలతో నిధులని చెబుతూ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందనంగా ఉన్నటువంటి పరిస్థితులలో అభివృద్ధి ఏమాత్రం కూడా జరిగిన పరిస్థితులలో అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా మరో 3-4 మాసాలు ఎన్నికలు నేను చెప్పండి కొత్తగా బలహీన వర్గాల ఓట్లకు గాలం వేయడానికి బీసీ బంధు పేరిట దరఖాస్తులకు సమయం ఇచ్చినప్పుడు బలహీన వర్గాల బిడ్డలు కొన్ని కులాలు చేర్చి కొన్ని కులాలు చేర్చకుండా ఆ వారిని దరఖాస్తులు పేరిట మీ సేవలో ఒక్కొక్కరు ఆధార్ కార్డు అని కుల ధృవీకరణ పత్రం అని మీ సేవల దరఖాస్తులు ధృవీకరణ పత్రాల కోసం ఎంఆర్ఓ ఆఫీసులో రాత్రులు పడిగాపులు పడి దరఖాస్తులు చేస్తే సుమారు 10,000 పైచీలకు దరఖాస్తులు వస్తే
వీళ్ళు జిల్లాలు ఇచ్చిన 600 మందికి నామమాత్రం అది కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంద్ ఇచ్చినటువంటి సందర్భం కొన్ని గ్రామాల్లో అలజడి ప్రారంభమైంది 15 ఎకరాలు ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నటువంటి వారి కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రామాణికంగా తీసుకొని రైతు బంద్ ఇచ్చినట్టుగా సరే అక్కడక్కడ ఒకటో రెండో కాదు ఏకమొత్తంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకే పంచిపెట్టినట్టుగా బీసీ బంధువు తప్ప పేదలకు ఎక్కడ కూడా బీసీ బంద్ ఇచ్చిన సందర్భం లేదు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి పేదలకు ఇవ్వని సర్కార్ ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట 3 లక్షలు ఇస్తామని చెప్పి దరఖాస్తులకు ఆహ్వానం తీసుకున్నది ఈ గృహలక్ష్మికి ఆహ్వానాలకు ఏమో 4 రోజుల సమయం అట అదే లిక్కర్ కోసం మరో 3 మాసాల తర్వాత లిక్కర్కు సంబంధించినటువంటి షాపుల కాలపరిమితి ముగిస్తే ముందే ఆ డబ్బును ఏ ప్రభుత్వం జమ చేయాలని చెప్పినటువంటి కుయ్యక్తోటి 15 రోజుల కాలం ఇక్కడ నుంచి 3 వారాలము లిక్కర్కు సమయం ఇచ్చి పేదలు గృహలక్ష్మికి మాత్రం ఆ 3 లక్షలు ఇచ్చి దానికోసం 3-4 రోజుల కంటే గడువు ఎక్కువ లేని పరిస్థితులు అంటే ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మరి పేదల ఎవరు కూడా బాగుపడద్దని చెప్పినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు సాక్షాత్తు బలహీన వర్గాలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని పరిస్థితులు నేను ఇంతకుముందు ఈరోజు మా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు 100 కోట్ల భూమి పూజకు వచ్చిన సందర్భంలో ఇక్కడ మీద అభివృద్ధి ఆమడు దూరంలో కాదు కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది మీరు చూస్తలేరా అంటున్నాం మీరు వస్తున్నప్పుడు బస్ డిపో పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయింది మీకు అనిపించలేవా వస్తూ బ్రిడ్జ్ దగ్గర కుడివైపు ఉన్నటువంటి 7 సంవత్సరాల క్రితం భూమి పూజ చేసిన బ్రిడ్జి ఆగిపోయింది మీకు అనిపించలేదా ఈరోజు దేవాలయం సరిహద్దుల్లోనే మీరు భూమి పూజ చేసిన క్రమంలో ఆ దేవాలయం గేటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వలేని మీ తండ్రి గారి హామీ మీకు గుర్తుకు రాలేదా ఈరోజు బద్దిపోచం దగ్గర మీరు భూమి పూజ చేస్తున్నారు దానికి 20 కోట్లు వేరే రాజన్న దగ్గర నుంచి అప్పిస్తున్నారు అప్పు ఎప్పుడు కడతామని ఎందుకు చెప్పలేరు మీరు ఏటా 100 కోట్లు ఇస్తారు ఎందుకు ఇవ్వలేరు ఇవన్నీ కూడా ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఏది చెప్పకుండా ఎన్నికలలో గెలవాలనే తపంతో యువకులు అంటున్నారు ఇప్పటికీ స్టేడియంకి ఎప్పుడు ప్రారంభం చేస్తారని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేములో వాడ వెనుకబడిపోయింది అభివృద్ధిలో చెప్పిన అనేక సందర్భాలు చెప్పి ఇప్పుడు చెప్తున్నాం ఈరోజు నియోజకవర్గ స్థాయి వేములవాడ రాజన్న సిరిసిల్ల స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయండి రాను రోజుల్లో బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలకు సంబంధించి మైనార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో అధికారం తీసుకురావాలని ఈ దేశంలో అధికారం తీసుకురావడం కోసం మీ సహకారం అందివ్వాలి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.